ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వైట్ జర్నీ. నేను మీ ఫ్రా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాము బయటికి, అందుకు మేము మార్నింగే బయలుదేరాము. మేమే చూడండి, వాళ్ళ పప్ప ఆ పక్కన ఉన్నారని అరుస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ అక్షరాలతోటి సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, బెల్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ల్యాప్టాప్ తీసుకోవడానికి సూక్ సల్మియాలో ఎక్సైట్ అని ఉంది, అక్కడికి లోపలికి వెళ్ళాము. వెళ్ళంటనే ఫీవర్ చెక్ చేశారు, అంటే టెంపరేచర్ చెక్ చేశారు మనకి. మేము అడిగాము ఏదో మంచి ల్యాప్టాప్ కోసమని, కానీ మేము అడిగిన మోడల్ అయితే లేదు, నిన్నే అమ్మేశాము, స్టాక్ లేవు, అది ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది అది కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి స్కూల్ టైం కదా, అందులో ఎక్కువ స్టాక్ లేదు, అయిపోయినవి, ఇవే లాస్ట్ పీసులు అని చూపిస్తున్నారు. ఇదైతే బాగుంది ల్యాప్టాప్, కానీ అది వచ్చేసి 144KD, మరీ అంత అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉండిపోయాము. అంటే ఇప్పుడు నాకు కూడా తప్పనిసరిగా కావాలి, నాకు డ్యూటీ రేపటి నుంచి డ్యూటీ స్టార్ట్ అయిపోయింది, మొబైల్లో అయితే నేను చేయలేను అనేసి వెతుకుతున్నాము. ఇది మళ్ళీ అక్కడ నచ్చలేదు అనేసి, అంటే మేము అడిగింది దొరకలేదు అనేసి మేము లూలూకి వచ్చాము. ఇక్కడ లూలూలో చూస్తున్నాము, లూలూలో అయితే మేము తీసుకున్నాము హెచ్పి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము. 133KD పడింది మాకు. మళ్ళీ దాంతోపాటు మేము మౌస్ కూడా ఒకటి తీసుకున్నాము. చూడండి, నేను చూపిస్తున్నాను నేను తీసుకున్నాను అని. ఇప్పుడు అయితే అసలు ఎలా ఉంది, ఏంటి, ఏం కలర్ వచ్చింది, కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అనేసి అని చెప్తే అతను ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అక్కడ చూస్తున్నాము అసలు ఎలా ఉంది, స్క్రీన్ ఎలా ఉంది అనేసి. చూడండి, బాగుంది కదా, ఏం చేస్తా, తప్పదు. ఈ టైంలో కూడా కొంచెం ఇబ్బంది అయింది కొనడానికి, అయినా తప్పలేదు. ఏం చేస్తావు, యూట్యూబ్ కోసం అయితే చిన్న ఖర్చులు అయితే చేయాల్సి వచ్చింది. చిన్న ఖర్చు ఏం కాదబ్బా, మా బడ్జెట్లో ఇది పెద్ద ఖర్చే అనుకుంటున్నాం మేమైతే. చూడండి, మౌస్ అయితే తీసుకున్నాం మేము, వైర్లెస్ వచ్చింది. చూడండి, మొత్తం తీసుకుని మేమైతే క్యాషియర్ దగ్గరకు వచ్చాము మనీ పే చేయడానికి. మొత్తం ల్యాప్టాప్ మౌస్ కలిపి 133KD 150 fils అయింది. నేను అక్కడ కౌంట్ చేసి ఇస్తున్నాను. అది మా చేతులకి గ్లౌజ్ ఉండడం వల్ల జారిపోతున్నాయి కౌంట్ చేస్తుంటే. నేను అక్కడ మళ్ళీ 20 తప్పు కౌంట్ చేశాను, మళ్ళీ చూసి మళ్ళీ ఇచ్చాను, జారిపోతున్నాయి అనేసి. చూడండి, మళ్ళీ ఎక్స్ట్రా పడిందంటే మళ్ళీ ఇస్తున్నాను. అదన్నమాట, కరోనా టైంలో తప్పని పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తా, కొన్ని అవసరాలు అలా ఉంటాయి, ఇంకా చెప్పాలి. యూట్యూబ్ కోసమే నేను ఖర్చు పెట్టాను అని, నిజమే కదా, యూట్యూబ్ కోసమే కదా నేను ఖర్చు పెట్టింది. అందుకే నేను నా థంబ్ లైన్ కూడా అలాగే రాద్దామని ఫిక్స్ అయ్యాను, యూట్యూబ్ కోసం నేను ఖర్చు పెట్టానని. నా ల్యాప్టాప్ అయితే 1 ఇయర్ వారంటీ వచ్చింది. నేను స్టాంప్ తీసుకుంటున్నాను అక్కడ, మన మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చూపిస్తే మళ్ళీ రిపేర్ చేస్తారు. మేము వచ్చేస్తున్నాం ఇంటికి. దారిలో వచ్చేసి మా ఫ్రెండు తన జాబ్ దగ్గర డ్రాప్ చేస్తున్నాం మేము. దగ్గరే అంటే 10 మినిట్స్లో, ఎండ ఎక్కువ ఉంది అంటే మేము డ్రాప్ చేస్తున్నాము మా ఫ్రెండ్ని. కూర్చుంది ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటున్నాము, ముగ్గురము తీసుకున్నాము, మంచిది అది ఇది అంత అని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ట్రైపాడ్ కూడా తీసుకున్నాను, అంటే నాకు ఓన్లీ హ్యాండ్తో పట్టుకుని చేయడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకు వచ్చేసి నేను తీసుకున్నాను. నాకు 6KD పడింది. కోయిట్లో అయితే ఇండియా డబ్బులు వచ్చేసి 1500 అవుతుంది ఇది. కానీ అంతా బాగుంది కానీ ట్రైపాడ్కి, ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం ప్లాస్టిక్గా ఉన్నాయి, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది అంతే. పర్వాలేదు, నడుస్తుంది, కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. మనకి ఇంకెంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు చేసుకోవచ్చు. ఇవి 3 స్టెప్స్ ఉన్నాయి,
చేసుకోవడానికి నేను మీకు చూపించాలని కొంచెం కవర్ చేయడానికి ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. తీసుకున్నానబ్బా, మళ్ళీ తర్వాత చూద్దాము. ఇంకా యూట్యూబ్లో బాగా డెవలప్ అయితే మళ్ళీ మంచిది తీసుకోవచ్చు, మంచి స్ట్రాంగ్దే అనేసి. ప్రస్తుతానికి అయితే ఇలా నడుస్తుంది కదా. చూడండి, ఇది వచ్చేసి మనం కెమెరా అడ్జస్ట్ చేసుకోవడానికి ముందుకి వెనక్కి ఏదన్నా వంటలు అవి చేయాలంటే ఇలా పెట్టుకోవడంలో కొంచెం ఈజీగా చాలా బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టిన వాటిలో అయితే ఇదే ఫస్ట్, ఇది ఫస్ట్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను, నేను చూపిస్తాను. ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను నేను. ఈ రోజంతా నేను మీ అందరికీ షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇదన్నమాట ట్రైపాడ్ కోసం. అయితే మీరు ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇవి కూడా చెక్ చేసుకోండి, ఈ కడ్డీలు కూడా చెక్ చేసుకోండి. ఇవి ప్లాస్టిక్ రాకుండా కొంచెం వినుప కడ్డీలు అయితే బాగుంటుంది అనిపించింది నా ఫీలింగు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకుంటే మంచిది. అంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం ఒక 500 ఎక్కువైనా సరే మంచివి తీసుకున్నాము అంటే ఎక్కువ కాలం వస్తాయి కదా అని మాటికి ఇరిగిపోతూ ఉంటే వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలేం కదా, అందుకు చెప్తున్నాను. చూడండి, నేను సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాను. ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి నాకు క్వైట్లో వచ్చేసి 4.5 KD పడింది. మన ఇండియన్ మనీ అయితే 1000 రూపాయలు. బాగుంది సెల్ఫీ స్టిక్ అయితే. దీనికి బ్లూటూత్ కూడా వచ్చింది, బాగుంది. అంటే మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా ట్రైపాడ్ తీసుకెళ్ళలేం కదా, సెల్ఫీ స్టిక్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ట్రైపాడ్ కూడా తీసుకోవచ్చు, ఇదైతే కొంచెం ఈజీగా నడవడానికి పట్టుకుని మనం ఎక్కడైనా తీసుకోవాలి లొకేషన్ అంతా బాగా పడడానికి సెల్ఫీ స్టిక్ బాగుంటుంది. మీ అందరికీ తెలుసు ఇదైతే బాగా యూజ్ అవుతుంది నాకైతే, నేను తీసుకున్నాను. చూడండి, నేను మేము తీసుకున్న ల్యాప్టాప్ అయితే ఇదే, 133 KD పడింది.